హాయ్ హలో నమస్తే. ఇవాళ మనం ఇప్పుడే యూట్యూబ్లో ఫేమస్ అవుతున్న ఆదిత్య గురించి తెలుసుకుందాం. మనం ముందు ఆదిత్య గురించి తెలుసుకోబోయే ముందు అతని గురించి ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. పదండి, అసలు ఎందుకురా ఈయన వీడియోస్ పెడుతున్నాడనే అంశాలపై ఇతను చాలా కామెడీగా తీస్తున్నాడు. 75 మంది సబ్స్క్రైబర్లతో ఇతను చాలా ఫేమస్ అయిపోతున్నాడు. ఇప్పుడు అతని గురించి తెలుసుకుందాం. హాయ్ హలో, మా వ్యూవర్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ముందుగా. ఈ సంవత్సరం చెప్పాలంటే నా కెరీర్ స్టార్ట్ అయింది యూట్యూబ్లో. యూట్యూబ్లో అంటే నేను పెద్దగా తీసిన వీడియోస్ ఏమున్నాయి, పిత్రే, యాపాకు కొద్దిగా బెటర్ అనిపించాయి, కానీ నెగిటివ్ కామెంట్స్ వస్తూనే ఉంటాయి. దాని గురించి మర్చిపోను. మేబీ నా షార్ట్ ఫిల్మ్స్ పేరు నేనే మర్చిపోయాను, చేసిన వాడు నేనే మర్చిపోయాను అంటే నేను చేసిన షార్ట్ ఫిల్మ్స్ అంత గొప్ప. దయచేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇలాగే మీకు నా షార్ట్ ఫిల్మ్స్తో పిచ్ ఎక్కించడానికి ఆల్వేస్ ట్రై చేస్తూ ఉంటాను. అలాగే నాకు సపోర్ట్ చేసిన అదే ఉన్నారు కదా నా టీం, సాయికి, రాజేష్, దినేష్, సందీప్, పవన్, నేను ప్రతి ఒక్కరికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మా స్టోరీ రైటర్ కొన్ని శ్యామ్ సుందర్ గారు కూడా నాకు చాలా హెల్ప్ చేస్తుంటారు కొన్ని విషయాల్లో. ఒక షార్ట్ ఫిలిం యాపాకు అనే కాన్సెప్ట్ అతండేది, అది మంచి ఐడియాతో ఆ షార్ట్ ఫిలింతో బాగా పాపులారిటీ వచ్చింది నాకు. మేబీ నా టైం బాగుండి, నాకు హోప్ ఉంటే ఇటువంటి యాపాకులే కాదు ఎర్ర ఆకులు కరివేపాకులు కూడా తీయగలుగుతాను. మీ నుంచి ఎంకరేజ్మెంట్ నాకు కావాలి. ఎంకరేజ్మెంట్ కావాలంటే అదే మీ నుంచి నాకు ఎంకరేజ్మెంట్ కావాలి. ఎంకరేజ్మెంట్ కావాలంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కనే గంట సింబల్ ఉంటుంది, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ అన్నిటికి నోటిఫికేషన్ మీకు వస్తుంది. అసలు ఇంతకీ నేను చెప్పే సోది దేని గురించి అనుకుంటున్నారా, నా యూట్యూబ్ ఛానల్ అండి ఆదిత్య మీడియా వర్క్స్. యాప్ టు టైటిల్ నేనే పెట్టుకున్నాను నా పేరుతో. ఇంకా ఏం చెప్పాలి, మర్చిపోయా అసలు విషయం చెప్పడం మర్చిపోయాను కదా. ఇప్పుడు న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరుగుతుంది, ఒక 5 మినిట్స్లో వెయిట్ చేయండి. నా న్యూ ఇయర్ సెలబ్రేషన్ చూడాలనుకుంటున్నారు కదా, అయితే నన్ను ఫాలో అవ్వండి. ఇక్కడ చూసారా మా న్యూ ఇయర్ సెలబ్రేషన్ చాలా డిఫరెంట్గా చేస్తాం. అటుకులు మిచ్చరు ఏచ్చనగపప్పులు ఉప్పు శనగలు మరి ఉప్పు శనగల ప్యాకెట్ దమ్సప్పు మొత్తానికి మీరు నీవే చాలా డిఫరెంట్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. అటుకులు సున్నుండా ఇంకా ఏంది మిచ్చరు అటుకులు మిచ్చరు పప్పులు దమ్సప్పు ఉప్పు శనగలు కూడా చేస్తున్నారు. మీ స్టైల్లో మీరు సింపుల్గా చేశారంటే పర్లేదు, బెటర్ నాట్ బెటర్. థ్యాంక్స్.